దేశ ప్రజానికానికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గోపాలపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి. భీమవరం నియోజకవర్గంలో 60 రూపాయలకే టమోటా, ఇది గ్రంథ శ్రీనివాస్ కృషి అన్న హోల్సేల్ వ్యాపారులు. భారత రాజ్యాంగ అభ్యర్థ దినోత్సవ సందర్భంగా భీమవరంలో ర్యాలీ. శుక్రవారం విడుదలైన అనుభవించు రాజా సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్ లో చూసి ఆదరించాలని సినిమా హీరో రాజ్ తరుణ్ అన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం చిత్ర యూనిట్ భీమవరం వచ్చింది. ముందుగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చిత్ర యూనిట్ విద్యార్థులతో ముచ్చటించింది. అనంతరం కాస్మో క్లబ్ లో జరిగిన సమావేశంలో హీరో మాట్లాడుతూ అనుభవించు రాజా సినిమా చక్కని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచుతుందని, సినిమా చిత్రీకరణ కూడా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిందని చెప్పారు. చచ్చేవరకు సంపాదించిపోయాడు, వీడు దాన్ని చచ్చేవరకు అనిపిస్తూనే ఉంటాడు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపు పెద్ద అయ్యాక ఏమవుతాడు? ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల సమస్య ప్రజలందరికీ అనుకూలంగా తయారు చేసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతుందో అది పార్లమెంటుకి సమర్పించినటువంటి రోజు ఈరోజు. ఈ సందర్భంగా భారతదేశంలోటువంటి ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లోటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా జిల్లా న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని సమర్పించినటువంటి రోజు కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్యం లోబడి, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి వ్యక్తి కూడా పాటుపడాలని చెప్పాను. అన్ని కులాలు, అన్ని మతాలు సర్వసమానంగా చూసుకుంటూ, అందరినీ గౌరవించుకుంటూ, ఆదరించుకుంటూ ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి అభివృద్ధి ప్రధంలో ముందు నడిపించడం కోసం ప్రతి కార్యకర్త కూడా ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పాను. ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటాను.
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పేరయ్య నాయుడు జిల్లా న్యూస్ టీవీ తో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ న్యాయం సమానత్వం అందిస్తూ 1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగం సందర్భంగా భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున కాన్స్టిట్యూషనల్ డే రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి విద్యా సంస్థలోనూ నిర్వహించాలని భారతదేశమంతటా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యాన్ని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అందరికీ వివరించాలని చెప్పి నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు భారతదేశ ప్రజలకు అందరికీ భాష్య విద్యా సంస్థ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతు ఉద్యమ వార్షికోత్సవం సత్యాగ్రహ దీక్షలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులు రద్దు చేయాలని, రైతు ఉద్యమంలో రైతులపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర వాళ్ళు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర కల్పించేలాగా చట్టం చేయాలని, అదే మార్కెట్లో ఏదైనా వస్తువు కొనాలంటే రైతు వ్యాపారస్తులు చెప్పిన రేటుగా కొనాలి, కానీ రైతు పండించిన పంటకు మాత్రం రైతు అమ్ముకునే అర్హత లేదు. దాన్ని చట్టంగా రూపొందించి దానికి కొంత అమౌంట్ను కూడా కేంద్ర కేటాయించారు. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి ఇదివరకు ఒకటే సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా ఉత్పత్తికి ఒక కమిటీ ఉంది, అలాగే టవర్లకు సంబంధించి ఒక కమిటీ, సప్లై చేయడానికి ఒక కమిటీ ఉంది. ఈ మూడు కమిటీలు ఉండడం వల్ల రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఒక 1000 యూనిట్లు సప్లై కావాలి అనుకోండి, దానికి మన స్టేట్ కానీ కేంద్రం కానీ ఏం చేయాలంటే 1000 యూనిట్లు కావాలని చెప్పాలి, కానీ రేటు పెంచుకోవడం కోసం ఒక 500 ఉత్పత్తి కావాలని చెప్తాయి. ఆ 500కి 3 రూపాయలు 2 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. తర్వాత వాడిన 500కి 8 రూపాయలు 10 రూపాయలు ఏం చేస్తున్నారు, ఎందుకంటే అది కాంట్రాక్ట్లో ఉండదు కాబట్టి. దీనికి సంబంధించి కూడా ఆ కాంట్రాక్టులను రద్దు చేసేసి పాత పద్ధతిలోనే కరెంటు కూడా ఉండాలని ఈ విధంగా కోరుకుంటాం. నందిగామ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను దళిత చైతన్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గాంధీ సెంటర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శేఖర మాస్టర్ గారికి, విజయ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, దాసు గారికి, అందరికీ కూడా గిరాజు గారికి, దేవదాస్ గారికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకొని తిరుగుతున్నాడంటే కేవలం ఈరోజు ఆ రోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు ఆలోచనతోటి భవిష్యత్తు తరాలను ఆలోచించి రాజ్యాంగం రాయటం జరిగింది. ఆ రాజ్యాంగ పుణ్యమే ఈరోజు ఇంతమంది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకుని బతుకుతున్నారంటే ఆయన పుణ్యమే. ఈరోజు డాక్టర్ గారు ఎమ్మెల్యే అయినా లేకపోతే నేను రేపు ఎమ్మెల్సీ కాకపోతున్నా దాని అందరికీ కూడా కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ సమాజం ఏ విధంగా ఉండేదని ఒక్కసారి ఊహించండి. మనం ఏది ఏమైనప్పటికీ కూడా అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ సిద్ధాంతాలు, అంబేద్కర్ ఆశయాలు అంతా మనమంతా ముందుకు తీసుకొచ్చిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకునే బతికిన విధంగా, ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా బతికే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా స్వతంత్రం అయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంగా స్వతంత్రంగా రాజకీయ పదవులతో ఉండాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాల్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి ఎప్పుడైతే అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తామో అదే నిజమైనానికి శ్రద్ధాంజలి నివాళి అని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు.
భారతీయ స్టేట్ బ్యాంక్ మనుగోలు శాఖ సిబ్బంది పనితీరుపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేవలం సంపన్నులకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తూ సేవలు అందిస్తున్నారని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు సేవలు దూరం చేస్తూ అవమానిస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. ఇక్కడ 20,000 రూపాయలు లోపల లావాదేవీ చూసుకోవాలంటే వీలు లేదని బోర్డు ఏర్పాటు చేసి ఖాతాదారులను అయోమయానికి గురి చేస్తున్నారు. 20,000 రూపాయలు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా కిలోమీటర్ దూరం అవతల ఉన్న సిఎస్బి పాయింట్ కు వెళ్లాలని చెబుతున్నారు. అదే విధంగా ఖాతాదారుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా బ్యాంక్ అధికారులు పనితీరు మార్చుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. బ్యాంక్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఖాతాదారులను చులకనగా చూస్తూ లక్షల రూపాయలు వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ వాళ్ల విధులు నిర్వహించకుండా సిఎస్పి ఏజెంట్ల దగ్గరికి డబ్బులు కట్టడానికి వెళ్లిన సందర్భంలో అక్కడికి వెళ్ళమంటూ నీచంగా మాట్లాడుతూ ఖాతాదారులని దుఃఖస్థాపరంగా మాట్లాడుతూ ఉన్నారు. 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలన్నా, 10,000 రూపాయలు విత్డ్రా చేయాలన్నా, 20,000 రూపాయల డిపాజిట్ లోపల డిపాజిట్ చేయాలంటే సిఎస్పి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళమంటున్నారు. దీనివల్ల ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఓన్లీ శ్రీమంతులకు మాత్రమే సేవలు చేస్తాము, పేదవారికి మేము సేవలు చెయ్యము అని చాలా నీచంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం చాలా అన్యాయంగా ఉంది. సంబంధిత అధికారులు మీరు వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇదే డిమాండ్ని, ఇదే నోటీస్ని బ్యాంకులో అతికించి మరీ ఖాతాదారులను రెచ్చగొట్టుకోవాలని, కోపంతో వాళ్ళ మీద నీచంగా మాట్లాడుతూ వాళ్ళని నికృష్టంగా చూస్తూ పంపించేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మండల గౌరవ అధ్యక్షుడు అండి, ఇక్కడ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు మరి దరిద్రంగా ఉన్నాయండి. అక్కడికి పోతే ఇసురుకోవడం, కసురుకోవడం జనాలు ఇబ్బంది, బాగా ఇబ్బంది పెడుతున్నారు. అదే ఏమైనా శ్రీమంతులు కానీ వస్తే వాళ్ళు కూర్చోబెట్టి టీలు ఇచ్చి మరీ సేవలు చేస్తున్నారు. పేదవాళ్ళు కానీ పోతే బుక్కులు ఇసురుకోవటం, కసరటం, దరిద్రంగా మారటం అవి చేస్తున్నారు. ఉద్యోగులు అసలు పనిచేయడం లేదు. అసలు అట్లాగే ఏటీఎం సేవలు కూడా సరిగా అందడం లేదు. బ్యాంకు పాస్బుక్ పాస్బుక్ ప్రింటింగ్ కూడా రావడం లేదు సరిగా. పాస్బుక్ ప్రింటింగ్ కావాలి, లోపలికి వెళ్తే కూడా ఆడుకోండి ఇడకోండి అని చెప్పి చెప్పుకున్నారు. ఒక రోజు పడుతుందండి సేవలు కావాలంటే, బ్యాంక్ సేవలు, ఏటీఎం సేవలు కావాలన్నా, లేదా మామూలు సేవలు కావాలన్నా, డబ్బులు కావాలన్నా ఒక రోజు పడుతుంది. ఇదేంది ఈ దారుణం, ఎక్కడ చూడలేదు మేము. కాబట్టి దానికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలి, ఇది మీద ఏదో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. భీమవరం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల మున్సిపల్ రెవెన్యూ శాఖ సిబ్బంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త సహకారంతో ఆజాదికా అమృత మహోత్సవం, భారత రాజ్యాంగ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా భీమవరం ఎంఆర్ఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భీమవరం తహసీల్దార్ ఏవి రమణారావు ర్యాలీ ప్రారంభించి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక చరిత్రాత్మక ఘటమైతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ వ్యవస్థ మరో మధుర ఘటమని, అందరికీ సమన్వయంతో భిన్నత్వంలో ఏకత్వంతో భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను రూపొందించి ప్రపంచంలో భారతీయ జ్ఞాన సంపద గురించి ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిసిన నేపథ్యంలో కూరగాయల పంటలు దెబ్బతినడంతో మార్కెట్ లో కిలో టమాటా ధర 120 రూపాయలకి చేరుకుంది. అయితే ఈ ధరలు ప్రజలకు అందుబాటు లేకపోవడంతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గురువారం రాత్రి అమరావతి నుండి ఫోన్ లో భీమవరం కు సంబంధించిన హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడారు. ప్రస్తుత ధరలపై చర్చించారు. నియోజకవర్గ ప్రజలకు టమోటా ధరలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హోల్సేల్ వ్యాపారులకు సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి నియోజకవర్గంలో ప్రతి రీటైల్ కూరగాయల వ్యాపారాల దుకాణాల్లో కిలో టమాటో 60 రూపాయలకే విక్రయించే విధంగా హోల్సేల్ వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. దీనిపై భీమవరం కు చెందిన ప్రముఖ హోల్సేల్ వ్యాపారి నూకల కనకారావు విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ రోజు, రేపు 2 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రతి రీటైల్ దుకాణంలో కిలో టమాటో 60 రూపాయలకే విక్రయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భీమవరం నియోజకవర్గంలో టమాటో ధర ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గంధి శ్రీనివాస ఆదేశాల మేరకు టమాటా భీమవరం నియోజకవర్గంలో కిలో 100 రూపాయలు అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు 60 రూపాయలు చొప్పున ఎక్కడ చేస్తే బాగుంటుందని కనకరావు అంటే, సరే సార్ సప్లై చేద్దాం 60 రూపాయలు గడికి అంటే చేయమన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం 60 రూపాయలు చొప్పున కిలో టమాటా భీమవరం నియోజకవర్గంలో సప్లై ఈరోజు, రేపు కూడా
రిటైల్ గా 60 రూపాయలు అమ్ముతమే జరుగుతుంది. అలాగే వతక చిల్లర వతకులు కూడా 60 రూపాయలు అమ్మాలంటే అలాగే ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉన్న ప్రజల గురించి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ప్రజల గురించి చేద్దామని చెప్పేసి చిల్లర వతకులు ముందుకొచ్చి చెప్పడం జరిగింది. అలాగే టీవీ వాళ్ళు కూడా కేకేసి మేము చెప్తుం జరిగింది. 60 రూపాయల దక్కనే ఈ రోజు రేపు కూడా భీమవరం నియోజకవర్గంలో సప్లై చేస్తారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం జరుగుతుంది. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు వివిధ స్థాయిలో క్లాసిక్ డాన్స్, వెస్టర్న్ డాన్స్, పాటల పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన రుసుము లేదు. దీనిలో గెలిచిన విన్నర్ చిరంజీవి ఫ్యామిలీ చేతుల మీదుగా గిఫ్ట్ 1, 2, 3 ఇవ్వబడును. దీంట్లో గెలిచిన వారికి టీవీ మరియు చిత్ర పరిశ్రమలో అవకాశం కల్పిస్తున్నామని ధనుంజయ్ ఈవెంట్ నిర్వాహకులు తెలియజేశారు. మీ ముందుకు ఈరోజు వచ్చాం. అయితే ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎంట్రీ తీసుకుంటున్నామండి. ఎవరైనా పాల్గొనదలసిన వారు ఆయా ఆర్గనైజర్కి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ చెప్తే కనుక వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి బెస్ట్ ఆఫ్ 20 మెంబర్స్కి ఒక సెమీఫైనల్ అనేది కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. అందులో మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా మేము ఎంపిక చేసి వాళ్ళకి డిసెంబర్ 19 ఆదివారం ఉదయం 9 గంటలకి విశాఖపట్నం ఉడాక్ చిల్డ్రన్స్ ఎరీనాలో జరగబోయే మెగా ఫంక్షన్లో అతినత మహారాజుల సమక్షంలో క్యాష్ ప్రైజ్ అనేది బహుకరిస్తున్నాం. అలాగే రామ్ చరణ్ గారు పర్సనల్గా సైన్ చేస్తున్న సర్టిఫికేట్స్ కానీ మెడల్స్ కానీ ట్రోఫీ కూడా బహుకరించడం జరుగుతుంది. కాబట్టి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా టాలెంటెడ్ పీపుల్ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పోటీల్లో పాల్గొని వారి తరగతి ప్రతిభా పాఠవాలి ప్రపంచానికి పరిచయం చేయాలని పరిచయం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇది పూర్తిగా ఫ్రీ అండి. ఎంట్రీ ఫీజు కూడా దీనికి ఏం ఖర్చు చేయట్లేదు. కేవలం ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నా దానికి ఒక వేదిక కల్పించాలి, తద్వారా అది ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మీదే అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తోంది. దానికి నేను ఇక్కడ విశాఖపట్నంలో ధనుంజయ టీం ద్వారా ఇది నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ పూర్తి స్థాయిలో ఈ బాడీ బిల్డింగ్ అనే ఒక రంగంలో కిలాని గణేష్ గారిని, అలాగే షార్ట్ ఫిల్మ్ డివిజన్లో యాద్ కుమార్ గారిని, అలాగే సోలో యాక్టింగ్ విషయంలో భాస్కరాచారి గారిని, సింగింగ్ విషయంలో నాగలక్ష్మి గారిని, అలాగే వెస్టర్న్ డ్యాన్స్ విషయంలో సుదర్శన్ గారిని, క్లాసికల్ డ్యాన్సుల విషయంలో ఎంతో అనుభవం ఉన్న మా అరుణ్ సాయి గారిని, ఇలా ఆయా రంగంలో నిష్ణాతుల చేత ఇది ముందుకు వెళ్ళబడుతుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.